హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కోరుట్ల దీప్తి హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే సొంత చెల్లెలు చందన తన ప్రేమ కోసం అలాగే ఇంట్లో ఉన్న నగలు ఆ డబ్బు దొంగలించడం కోసమే చంపింది అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది పోలీసులు ఎటువంటి రిప్లై ఇచ్చారు దీనికి అన్న విషయాల మీద డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు వారిని వారితో ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇలా సొంత చెల్లెలే అక్కని చంపిన ఘటన ఇవాళ మనం చూసాము అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది పోలీసులు ఎటువంటి వివరాలు పెట్టారు నిజం చెప్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ మా చిన్న అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ అబవ్ అయిన పిల్లలు సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ లవ్ లవ్ పేరు మీద చాలా అన్యాయాలకి ఘోరాలకి పాల్పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అదే కాకుండా మన ఫ్యామిలీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అదే కలిసికట్టుగా ఉన్న పెద్ద ఫ్యామిలీస్ అయితే దానిలో ప్రతి ఒక్కళ్ళు ఉదయం అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో తాత మామో బావో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు ప్ర అంటే వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో తర్వాత వేరే ప్రదేశాల్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని చర్చించేవాళ్ళు ఆనందిని దగ్గర కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడో ఒకసారి సో దాన్ని విలువల కింద తీసుకునేవాళ్ళు ఆ విలువలు నశించిపోయాయి మానవతా విలువలు నశించిపోయాయి క్షణికావేశం క్షణికమైనటువంటి ప్రేమలు ఒక రకంగా చెప్పాలంటే జికిత్సాకరమైనటువంటి ప్రేమలలో పడి తమ జీవితము భవిష్యత్తు ఏమైతున్నాయనేటువంటి ఆలోచన లేకుండా ఇటువంటి చర్యలు దుందుడుకు చర్యలు చేపడుతున్నారు ఇది సమాజానికి మంచిది కాదు కుటుంబాలకు మంచిది కాదు వాళ్లకు మంచిది కాదు అది తెలుసుకోవటం లేదు దానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా పెంపకంలో ఒక రకంగా లోపమేమో రెండవది వచ్చి పిల్లలకి ఏం చేస్తున్నారు మన పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు అది ముందుగానే తెలుసుకొని ఆదిలోనే అంత ముందుంచితే ఇంత దూరం రావు అది జరగలేదు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అమ్మాయి ఎవరైతే చందన ఉందో అమ్మాయి డీటైండ్ సెకండ్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోను డీటైండ్ అండ్ ఆ అమ్మాయి కాలేజీకి పోతున్నాననే మిషతో ఇక్కడికి వచ్చి తన ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తోనే తిరగడం స్టార్ట్ చేసింది వాళ్ళ ఇంటికి పోవడం సంబంధాలు పెట్టుకోవడం ఈ విధంగా చేసింది దానికి ఏమిటి అంటే ఫస్ట్ లోపం ఎక్కడొచ్చిందంటే అమ్మాయిని గురించి తల్లిదండ్రులు అదేవిధంగా శ్రేయో పట్టించుకోకపోవడం తల్లిదండ్రులు ఏంటి ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా ఏం లేదు నెలలో ఒకసారి అమ్మాయి అని ఫోన్ చేసి చెప్పా పెట్టకుండా కాలేజీకి వెళ్ళి ఏ క్లాసు ఏం చదువుతుంది కాలేజీలో ఉంటుందా లేదా అమ్మాయి ఏం పాస్ అయ్యింది ఏం తింటుంది ఏ హాస్టల్లో ఉంది అక్కడ కనీసం ఒక నెలకో రెండు నెలలకో మూడు నెలలకో చూడాల్సిన అవసరం ఉంది అది జరగలేదు అందువల్ల ఏమైపోయిందంటే అమ్మాయి ఆడింది ఆట పాడింది పాటగా ఉంది తల్లిదండ్రులు ఒకటి గమనించాలి లేదు వెల్విషర్స్ ఒకటి గమనించాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు అది ఎటువంటి స్నేహం అది ఎక్కడికి దారితీస్తుంది అనేది డెఫినెట్గా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు చదువుల కోసమనో ఉద్యోగాల కోసం మనం పిల్లల్ని చాలా దూరం పం పంపిస్తున్నాము సో వాళ్ళు మంచి స్నేహితులై మంచి స్నేహంగా ఉంటే తప్పలేదు చెడు స్నేహాలకు బట్టి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా చెడు స్నేహాలు బట్టి ఎడ్యుకేషన్లు దూరం చేస్తున్నారు ఉద్యోగాలను దూరం చేస్తున్నారు నార్కోటిక్స్కి అలవాటు పడుతున్నారు చివరికి ఇట్లాంటి సౌహాసాలు చేసి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ దీప్తి చందన విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహించి ఈ అమ్మాయి ఎక్కడ జరుగుతుంది ఏం కథ అనేది తెలిసి ఉంటే బాగుండేది అది జరగలేదు ముఖ్యంగా పిల్లల్ని భయపెట్టమని చెప్పడం వాళ్ళతో స్నేహంగానే ఉంటూ వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు ఎటువంటి చెడు ప్రవర్తనలకు లోనవుతున్నారనే దాన్ని గమనిస్తే చాలు ఆ విధంగా చేయగలిగితే ఇటువంటి నేరాలని అరకట్ అరికట్టేవాళ్ళు అరికట్టలేదు కనీసం ఆ అమ్మాయిన ఏం కాదు ఇరవై ఒక్క ఏళ్ళు పైన ఇరవై రెండేళ్ళు పైన ఒక అమ్మాయి అరే నేను ఎవరితో తిరుగుతున్నాను అది నా జీవితంలో ఎటువంటి దారికి తీస్తుంది తను సుస్థిరంగా ఉండగలదా లేదు తన జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది లేదు బాగుపడుతుంది అనే దాని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేస్తుంటే ఇంత దూరం ఒడికట్టేది కాదు ఇప్పుడు ఈ అమ్మాయి చందన ఏమైతే ఉందో అది తన స్నేహితుడు ప్రియుడు అయినటువంటి ఎవరో అబ్బాయికి రమ్మనటం అందుకు అక్కడ అవతలు కూడా అబ్బాయి తల్లి కూడా ఒక బిడ్డ తల్లే అరే నా పిల్లవాడు ఈ విధంగా అర్ధరాత్రి వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు తీసుకొని పారిపోయేదానికి సహకరించిందంటే డెఫినెట్గా ఆమె తన కోణంలో తనే బా బాగుపడాలనే స్వార్థ చింతనతోనే ఉంది కానీ వేరే వాళ్ళు చెడిపోయినా చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి లో నాశనమైనటువంటి ఆ ఆలోచన రావడమే దుర్భరం అటువంటి ఆలోచన కలిగినప్పుడు డెఫినెట్గా ఎవరైనా ఏ పిల్లవాళ్ళైనా దేనికైనా వరిగడతారు కనీసం పెద్దరికంగా ఉండి అరే ఇది నువ్వు చేసే తప్పు వాళ్ళ తల్లిదండ్రులు అడగండి కాకపోతే ఏదో వేరే విధంగా కావాలి కానీ ఆ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఉండే సొమ్ముల్ని డబ్బుల్ని దొంగతనం చేసి వేరే మనిషిని హత్య చేసి తీసుకురావడం అనేది దానికి ప్రోత్సహించడం అనేది మహా నేరం డెఫినెట్గా ఆమెనే వన్గా చేసినా తప్పు లేదనేటువంటి భావన నాది ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా ఉండి తమ పిల్లవాడు వేరే జీవితాలను ఒకరిని నాశం చేసి తీసుకొస్తున్నాడు ఇంకొక అమ్మాయిని డబ్బుల్ని దొంగతనం చేసి దోపిడీ చేసి తీసుకొస్తున్నాడంటే అంతకంటే నేరమైన వ్యవహారం ఇంకోటి లేదు కాబట్టి ఆమెది సిసలైన తప్పు ఇకపోతే ఈ అమ్మాయి చందన తను విశక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అరే నా సొంత చేత్ అక్క నాతో అన్నీ షేర్ చేసుకునేప్పుడు పుట్టినప్పటి నుంచి ఆమెని ఇప్పుడు ఆమె అరిచిందే అనుకుందాం పోనీ వెళ్ళిపోయి ఉండొచ్చు ఆమె ప్లాస్టర్లు వేసి చంచేస చేతులు కట్టేసినారో అరుస్తుంది సరే మీరు ఆ డబ్బులు తీసుకొని పారిపోవాల్సి ఉంటే చంపాల్సిన అవసరం ఏముంది అది మహానేరం డెఫినెట్గా ఈ అమ్మాయికి కఠిన శిక్ష పడాల్సిందే ఎందుకంటే అదే కాకుండా ఇట్లాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్గా మానిటర్ చేసి సాధ్యమైనంత తొందరగా ఛార్జ్ షీట్ వేసి మంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒక సిక్స్ మంత్స్ లోపలనే ఇటువంటి వాళ్ళకి జైలు శిక్ష పడేటట్టు చేసి దాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియబరిస్తే ఇటువంటి దుందుడుకు చర్యలు మిగతా వాళ్ళు పెట్టకుండా ఉండడానికి ఒక కనివిప్పు స్టోరీగా ఉంటుంది డెఫినెట్గా ఇది జరిగి తీరాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆ పెంచి పెద్ద చేస్తే తను చెల్లెల్ని చెల్లెలుగా ఉన్న తన అక్కను చంపి ఇంట్లో ఉన్న ఆమె మ్యారేజ్ కోసం ఉంచినటువంటి నగలను తీసుకొని పోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అదే కాకుండా చాలా గాస్ట్లీ కేస్ ఇటువంటి వాళ్ళకి ఏ శిక్ష విధించినా తక్కువే అనిపిస్తుంది ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మనం గమనించాలి ఈ అమ్మాయి అంటే తాగిన తాగక తాగడానికి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అంటే ఆ వాళ్ళిద్దరూ ప్రతి విషయాన్ని పంచుకుంటారు అంత లేనిదే ఏమి తాగేది ఎట్లా తెలుస్తుంది అక్కకి సో అటువంటి అవినాభావ సంబంధం ఉన్న పిల్లలు ఈ విధంగా చెల్లె తన స్వార్థం కోసం సింపుల్ చాలా స్వార్థం ఆలోచించిందా ఒకవేళ అమ్మాయి ఈ విధంగా చనిపోతే తన బయట ఉండగలదా తన స్పీడ్తో ఉండగలదా ఇద్దరికి జైలు షిట్స్ వస్తుంది ఇద్దరు జైల్లో పోతారు వాళ్ళిద్దరూ ఉద్యోగాలు లేవు ఈ అమ్మాయికి క్వాలిఫికేషన్ లేదు వాడికి ఉందో లేదో నాకైతే తెలియదు ఒకవేళ విన్నా వాడికి ఏ జాబు ఉండదు సో ఏ జాబు లేకుండా జైల్లో కాలం గడపాల్సి వస్తుంది ఒక పదేళ్ళు జైలు వచ్చింది అనుకో ఇప్పుడు ఇరవై రెండు ముప్పై రెండుకి ఆమె బయటకు వస్తుంది ఓ ఆ తర్వాత ఏమవుతుంది ఆమె జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది ఒక చెల్లె అక్కని చంపిన దుర్మార్గురాలుగా సమాజంలో ముద్రింపబడుతుంది సో ఏం సుఖపడినట్ట ఆమె కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడే ఎవరైనా ఇటువంటి సంఘటనను చూసిన తర్వాత కనివిప్పుగా ఉండాలి అరే ఇది తప్పు అనేది నేర్చుకోవాలి డెఫినెట్గా ఈ విషయంలో చందన చేసింది ముమ్మాటికి తప్పు నేరం క్షమించరాని నేరం కాబట్టి ఈమెకి తగిన శిక్ష పడాలి అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో అందరూ పకడ్బందీగా చెప్పాలి జరిగింది జరిగినట్టుగా చెప్పాలి సో ఆ విధంగా చేయగలిగితే వీళ్ళకి జైలు శిక్ష పడితే ఇది సమాజంలోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఇది ఒక సంచలనమైనటువంటి కనువిప్పుగా ఉంటుంది అతి ముఖ్యంగా మనం చూడాలి ఇప్పటికైనా తల్లిదండ్రులు మీ పిల్లలు దూరంగా ఉంటే హాస్టల్స్లో ఉంటే పా పాస్ అవుతున్నాం చదువుకుంటున్నాం అనే మాటలకు సమాధాన పడకుండా మీరే వెళ్ళి స్వయంగా నెలకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో లేదు రెండు నెలలకు ఒకసారో వెళ్ళి అమ్మాయి నిజంగా కాలేజీకి వెళుతున్నా ఎవరితో జరుగుతుంది అబ్బాయి ఎవరితో తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు చెరు స్నేహాలు ఏమన్నా పట్టాడా వాడి స్నేహితులు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ యూ వాట్ యు ఆర్ మీ స్నేహితులు ఎవరో తెలిస్తే మీరేమిటో చెప్పొచ్చు పది మంది తాగుబోతు ఫ్రెండ్స్ ఉంటే పదకొండో వాడిని డెఫినెట్గా తాగుబోతుగా మారుస్తారు ఈ ఈ సమాజంలో అదేవిధంగా పది మంది వాళ్ళు ఉండి పదకొండో వాడు ఉంటే వెదవా తాగదురా ఏ ఆరోగ్యం పాడవుతుంది మంచిది కాదు తాగద్దు ఎదవా నువ్వు తాగితే నా రూమ్లేకొద్దా అని అన్నాడు అనుకో అరే పది మంది తాగతలే నేనెందుకు తాగాల తప్పనుకుంటాడు సో స్నేహితులు ఎవరో గమనించండి ఇప్పుడు ఈ యూత్ టీనేజ్లో టీనేజ్లో నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంటే ఆ విధంగా టూ టీచర్ల మాట వినేది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటే మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా వీళ్ళు స్నేహితుల మాటల పైనే వాళ్ళ ఆలోచన పైననే ఆధారపడి ఉంటారు వాళ్ళు చెప్పే మాటలే ఎక్కుతాయి కాబట్టి వీళ్ళ స్నేహితులు ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ స్నేహితుని క్యారెక్టర్ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారనేది డెఫినెట్గా తల్లిదండ్రులు గుర్తించాలి గమనించాలి లేకపోతే చాలామంది జీవితాలు ఈ విధంగానే బలంతాయి వాళ్ళ జీవితాలను నరకం చేసుకోవటమే కాకుండా వాళ్లతో ఆధారపడి వాళ్ళు కానీ వాళ్ళు కన్నతల్లు కానీ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఆ దీప్తి తల్లిదండ్రులు ఇద్దరు కూతుళ్ళల్లో కూతురు పోయింది చనిపోయింది ఒక కూతురు జైలుకి పోయింది ఏం ఏం సుఖపడతారు వాళ్ళు ఏం బాధ ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళు అని నిత్యం ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కును చేర్చుకోలేరు అక్కని చంపిన చెల్లిగా ఇంట్లోకి తెచ్చుకోలేరు ఆ విధంగా బయటపడి కష్టాలు నానా కష్టాలు పడుతూ జైల్లో ఉంటే దాన్ని చూసి ఓర్చలేరు భరించలేరు ఆ బాధని సో పుట్టి పెంచి మిమ్మల్ని విద్యాబుద్ధులు చెప్పించి ఇంత చేసినందుకు మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలమా ఇది ఇది చాలా తప్పు డెఫినెట్గా ఈ స్టోరీ అందరికీ ఒక కనువిప్పు కావాలి సార్ ఈ కేసులో ఒక ముస్లిం అబ్బాయి అలాగే హిందూ అమ్మాయి ప్రేమించుకోవడం వీళ్ళ వల్ల ఒక అమ్మాయి చనిపోవడం సో ఇదంతా జరిగిన తర్వాత కింద యూట్యూబ్లో కామెంట్లలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి దీంట్లో లవ్ జిహాద్ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి ఈ కేసుకు దీనికి సంబంధం ఉందా సార్ అంటే లవ్ జిహాద్ అంటే ఇప్పుడు కొన్ని సంస్థల వారు ఏం చేశారంటే హిందువులని లేకపోతే వేరే తమ మతం కాని పిల్లల్ని తమ మతంలో చేర్చుకోవడానికి పెళ్లి చేసుకొని విడిపోవటం సో పిల్లలు కనటం పెళ్లి చేసుకోవడం పిల్లలు కనటం వదిలేయటం ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం పిల్లలు కనటం వదిలేయటం ఆ విధంగా ప్రేమ పేరు మీద వాళ్ళను వంచి వాళ్ళతో మోసం చేసి వాళ్ళను వివాహం చేసుకొని లేకపోతే వివాహేతర సంబంధం పెట్టుకొని పిల్లల్ని కానీ వాళ్ళని వదిలేయటం ఇది అంటే తమ 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 వంశాన్ని తమ మతాన్ని వృద్ధి చేయటం వేరే మతాలని హింసించడం వేరే మతాల వారిని మన మతంలోకి అన్వాంటెడ్గా అంటే వాళ్ళ కల్ప వాళ్ళ ఆలోచనలు లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళకి ఇష్టం లేకుండానే వేరే మతాల్లోకి చే బలవంతంగా చేర్పించడం అనేదాన్ని ప్రేమ పేరుతో చే అనే అనేదాన్ని లవ్ జిహాద్ అంటారు లవ్ ఏమైనా సంబంధం ఉందంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు అది ఉండొచ్చు బట్ అది చెప్పలేను ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నాడు మనకైతే పేపర్లో చదివిన న్యూస్ తప్ప యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్లో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ అమ్మాయిని ఎంచుకోవడానికి కారణం ఏంటి చాలామంది అబ్బాయిలు కానీ కొందరు అమ్మాయిలు కొందరు అబ్బాయిలు ఈక్వల్గా కూడా తమకు ఎవరు ఇష్టం అనేది పక్కన పెడితే వీళ్ళని చేసుకుంటే నా జీవితం బాగుపడుతుందా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు ఉన్నంత అబ్బాయి ఉంటే అబ్బాయి పడతారు డబ్బులు ఉంటే అమ్మాయి ఉంటే అమ్మాయి డబ్బులు డబ్బులుంటే ఉపయోగించుకుంటారు తర్వాత వదిలేస్తారు ఇప్పుడు వాడు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారనుకో నాలుగు రోజుల తర్వాత వదిలేస్తే ఎవరు పోయి అడుగుతారు అమ్మ నాయన ఎట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు అడగరు ఇంకెవరు అడుగుతారు స్నేహితులు మాకెందుకులే ఈ పిల్ల చెప్పిన మాట వినకుండా పోయిందని వాళ్ళు అనుకుంటారు సమాజానికి ఏం పట్టింది ఒకవేళ నన్ను వాళ్ళు ప్రేమించాడు నేను ప్రేమించాను పెళ్ళి చేసుకున్నారు నన్ను బలవంతంగా వదిలేశారు కొడుతున్నారు తిడుతున్నారంటే ఒక ఎఫ్ఐఆర్ కడతారు కొడితే తిడితే లేదు అంటే ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో చుట్టూ వెళ్ళి తిరగాల వీళ్ళకి పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టిన వాళ్ళని పోషించి పోషించలేరు ఎందుకంటే వీళ్ళు తమ కాళ్ళ మీద నిలబడక ముందే ఇట్లాంటి విధాపనులు చేస్తే ఏ విధంగా విషం ఎత్తుకోవాలా లేకపోతే విషం దాగి చావాలా ఇంతే కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం ఈ విధంగా చేసేవాళ్ళు కొంచెం ఆలోచన చేయాలన్నటువంటిది నా అభిప్రాయం సార్ ఇటువంటి కేసులు చాలా చూసాం మనం అయితే వాళ్ళు తెలివిగా ఎంత ప్లాన్ చేసి ఇటువంటి మర్డర్స్ చేసినప్పటికి కూడా పోలీసులు ఎంత చాకచక్యంగా వాళ్ళని తొందరలోనే పట్టేసుకోవడం చూస్తున్నాం అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు సార్ ఈ కేసుల్ని ఇంత తొందరగా ఎలా సాల్వ్ చేస్తారు ఇప్పుడు ఒకటండి పదేళ్ల క్రితం ఇన్వెస్టిగేషన్కి పదిహేను ఏళ్ల క్రితం ఇన్వెస్టిగేషన్కి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి చాలా తేడా ఉంది ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆల్మోస్ట్ కూలీ పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటంటే నీ గురించి అన్నీ తెలుసుకునే తెలియజెప్పేటువంటి ఒక సాధనం ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి నేను వెళ్ళలేదని బుకాయిస్తే ఆ ఫోన్లో మీరు ఆఫ్ చేయకుండా ఉంటే డెఫినెట్గా మీరు ఎక్కడెక్కడ పోయిందో తెలుస్తుంది అదే కాకుండా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది మీరు ఎవరెవరితో ఏమేమి మాట్లాడింది తెలుస్తుంది మీరు మెసేజ్లు పంపిస్తే అన్నీ రిట్రీవ్ చేయొచ్చు రిట్రీవ్ చేసి మీరు ఎవరితో ఏమి ఎంతసేపు మాట్లాడారో తెలుసుకోవచ్చు ఏమి మాట్లాడారో తెలుసుకోవచ్చు సో ఇటువంటి సౌకర్యం ఉన్న తర్వాత పోలీసులు ఛేదించడం ఇటువంటి కేసులను ఛేదించడం అనేది కొంచెం కష్టతరమైన సాధ్య సాధ్య అసాధ్యమేమీ కాదు డెఫినెట్గానే ఈ మొబైల్ ఫోన్లు వాడేవాళ్ళు ఎటువంటి ఘన నేరస్తుడైనా ఏదో సమయంలో మొబైల్ ఫోన్ వాడతాడు సో అదే కాకుండా మనకి ఎక్కడ చూసినా కూడా వీడియో కెమెరాస్ ఉన్నాయి రైల్వే స్టేషన్లలో ఉన్నాయి బస్ స్టాండ్లలో ఉన్నాయి ఒక స్టేట్లోనే కాదు అన్ని స్టేట్లలో ఉన్నాయి సో మన తెలంగాణలో అయితే మరి ఎక్కువగా కెమెరాలు ఉన్నాయి సో వీళ్ళ మూమెంట్ని కనిపెట్టడానికి ఈజీ అవుతుంది అదేవిధంగా వీళ్ళు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు కాబట్టి తద్వారా వాళ్ళ ఉనికిని వాళ్ళ ఆచూకిని కనిపెట్టడం ఈజీ అవుతుంది ఆ విధంగా వీళ్ళని త్వరలోనే సాల్వ్ చేసి వాళ్ళని పట్టుకున్నారు సార్ ఒకవేళ నేరస్తులు నేరం చేసిన తర్వాత వేరే రాష్ట్రాలకు పారిపోతే వాళ్ళని పట్టుకోవడం ఎలా సార్ ఇంతేనండి వేరే రాష్ట్రం అయితే ఇండియానే కదా ఆల్ ఓవర్ ఇండియా ఇండియా మొత్తానికి ఐపీసీ సిఆర్పిసి అనే అందరికీ అనే వర్తిస్తుంది సిఆర్పిసి వర్తిస్తుంది కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నా పోలీస్ అధికారిగా తను ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ పట్టదగిన నేరంలో ముద్దాయిగా ఉంటే ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో లోకల్ జ్యూరిస్ట్రిక్షన్లు కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చు మరీ అతి ఎక్కువగా వాళ్ళు నేరస్తులు బలార్జుడో ఇంకోటో ఇంకోటో అయ్యి ఉండి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయంటే ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో రిక్విజేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా సంఖ్యను జనాలని పోలీస్ ఆఫీసర్ని వెంట తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కాబట్టి భారతదేశం మొత్తం మీద పోలీస్ ఆఫీసర్గా ఒకటే జూరిస్ట్రిక్షన్ లాగా అనుకొని వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు అదే ఇతర దేశాలకు పోతే డెఫినెట్గా మనం డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయడానికి ఉండదు ఇంటర్పోల్ అనేటువంటి సంస్థ ఉంది తద్వారా మనం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్ ఇంకొన్ని సంఘటనలు చూసుకుంటే ఒక దొంగతనం చేశాడు అన్న అనుమానంతో వాళ్ళే ఇతని మీద పోలీసులకు అప్పగించక ముందే కొట్టడాలు కింద తల తల వంచి ఇట్లా లాఠిఛార్జ్ చేయడాలు చూస్తున్నాం సార్ ఇటువంటి ఘటనలకు ఎటువంటి శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద ఏమన్నా కేసు పెట్టచ్చా ఒకటి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు మహా తప్పు ఎందుకంటే అయ్యా మీరు నేరం చేశాడు ఏదో దొంగతనం చేశాడు వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించి మీ కంప్లైంట్ రాసిస్తే సరిపోతుంది అట్లా కాకుండా వాడేదో చిన్న దొంగతనం చేశాడనో పెద్ద దొంగతనం చేశాడనో మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని హింసించడం అనేది డెఫినెట్గా తప్పు దానిపైన ఎఫ్ఐఆర్ కడతారు మీరు కాళ్ళు చేతిలో ఎరుగొట్టింటే త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ఫైవ్ కిందన కేసు పెడతారు లేదు మర్డర్ చేయాలనే విషయం ఉంటే త్రీ నాట్ సెవెన్ కింద పెడతారు మీరు ఒకవేళ చంపేస్తే త్రీ నాట్ టూ కింద పెడతారు కాబట్టి ఇటువంటి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం నేరం కాకపోతే సపోజ్ ఒక వ్యక్తి దురుద్దేశంతో నిన్ను చంపాలని వస్తే నువ్వు నిన్ను ఆత్మరక్షణ కోసం నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఎదుటి వ్యక్తికి పొరపాటున చంపినా కూడా అది నేరం కిందికి రాదు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద మీరు చంపచ్చు అంతేగాని ఏదో దొంగతనం చేశానని పట్టుకుంటే ఊరందరూ వచ్చి కొట్టడం అది నేరం కిందకే వస్తుంది ఆ విధంగా చేయకూడదు అదే కాకుండా ఇంకొక నేరాన్ని ఆపడానికి సపోజ్ మీరు ఇక్కడ ఓ పది మంది కలిసి ఒక మనిషికి బాంబులు దాడు ఇంకోటి చేస్తే లేదు వాడిని కొట్టేదానికి పోతే మీరు ఆపచ్చు ఆపితే అది నేరం కాదు మీరు ఆపచ్చు వాళ్ళని నిలవరించవచ్చు ఆ నిలువరించే వ్యవహారంలో అతనికి ఏదైనా దెబ్బలు తగిలినా కూడా మీరు శిక్షార్హులు కాదు కాబట్టి అటువంటి దాన్ని మీరు చట్టపరంగా ఖండించిన వాళ్ళు అవుతారు చట్టపరంగా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ సార్